నరేంద్ర మోడీ మన దేశపు ప్రధాని అయిన ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. 2019 బ్రిటిష్ హెరాల్డ్ మ్యాగజైన్ ప్రకారం మోడీ గారు వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా ఎన్నికయ్యారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే, మోడీ గారు ప్రధాని కాకముందు గుజరాత్ రాష్ట్రంకు 2001 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా తన 13 ఏళ్ల పరిపాలనలో ఒక్కరోజు కూడా తను సెలవు తీసుకోలేదు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ తను ఒక పవర్ఫుల్ లీడర్గా ఉన్నారు. మనకు బాధ వచ్చినప్పుడు మనసులో ఏదో తెలియని పెయిన్ ఉంటుంది. మనం బాధపడేటప్పుడు ఎవరైనా మనకు బాగా తెలిసిన వ్యక్తి మన దగ్గరకు వస్తే అప్పుడు బాధను మనసులో దాచుకుని స్మైల్తో వారిని ట్రీట్ చేస్తాం. అయితే ఒక వ్యక్తి ఎవరైతే మనసులో బాధను దాచుకుని స్మైల్తో కవర్ చేస్తాడో ఆ వ్యక్తిని ఎగ్డెన్సియాస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ కనిపించే ఈ హార్స్ ఈ ప్రపంచంలోనే అతి చిన్న గుర్రం. ఇది కేవలం 17 అంగుళాల పొడవు మరియు 26 కేజీల బరువు ఉంటుంది. రోలెక్స్ వాచ్. ఖచ్చితంగా మనీ ఉంటే ఈ ఖరీదైన వాచ్ బ్రాండ్ను అందరూ కొనాలి అనుకుంటారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే, ఈ రోలెక్స్ వాచ్ కంపెనీను ఏ లాభం ఉద్దేశించని ఒక స్వచ్ఛంద సంస్థ నడిపిస్తుంది. ఈ కంపెనీ నుండి వచ్చిన లాభంలో 90% వీరు సామాజిక అభివృద్ధికై డొనేట్ చేస్తారు. వచ్చిన లాభంలో 90% డొనేట్ చేయడానికి కారణం ఈ రోలెక్స్ వాచ్ కంపెనీ వ్యవస్థాపకుడైన హ్యాన్స్ విల్స్డ్రాప్ అనే వ్యక్తి ఒక అనాథ. ఇతని చిన్నప్పుడే వీళ్ళ అమ్మగారు చనిపోయారు. అలాగే ఇతనికి 12 సంవత్సరాల వయసప్పుడు వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. తల్లి తండ్రి లేకపోతే జీవనం ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. బొటాక్స్ అనేది ఈ ప్రపంచంలోనే డెడ్లియెస్ట్ పాయిజన్. ఇది ఎంత ప్రమాదకరం అంటే, 4 గ్రాముల బొటాక్స్తో ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాను చంపొచ్చు. ఫ్రెండ్స్, నోకియా మొబైల్స్ గురించి మనకు తెలుసు. ఒకనొక సమయంలో ఒక తిరుగులేని బ్రాండ్ అయిన నోకియా ఇప్పుడు పూర్తిగా వాడకం తగ్గిపోయింది. ఫోన్ బ్రాండ్ ఏదైనా సరే అందులోని మోడల్స్ అనేవి వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ కనిపించేది నోకియా 1100 ఫోన్. అప్పట్లో ఈ మొబైల్స్ అనేవి దాదాపు అందరికీ తెలుసు. 2003లో నోకియా కంపెనీ వారు ఈ మోడల్ను రిలీజ్ చేస్తే దాదాపు 250 మిలియన్ల ఫోన్స్ అమ్ముడయ్యాయి. మొబైల్స్ ఫోన్ హిస్టరీలోనే ఎక్కువ మంది కొన్న మోడల్గా దీనికి ఇప్పటికీ రికార్డు ఉంది. గూగుల్ ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అందించడంలో 1 స్థానంలో ఉంది. గూగుల్లో జాబ్ ఎలా ఉంటుందో దాదాపు మీ అందరికీ తెలుసు. గూగుల్లో జాబ్ చేసే ఒక ఉద్యోగికి ఎన్ని సౌకర్యాలు ఉంటాయో మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఉద్యోగం కావాలని మీరు కోరుకుంటారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే, గూగుల్లో జాబ్ చేసే వాళ్ళల్లో 14% మంది కాలేజీకి వెళ్ళలేదంట. అంటే ఇంటర్ బిలో స్టాండర్డ్స్ వరకే వారు చదువుకున్నారు. దీన్ని బట్టి చూస్తే గూగుల్ క్రియేటివిటీని ప్రోత్సహిస్తుందని అర్థమవుతుంది. భారతదేశంలో 100 రూపాయల నోట్ తయారు చేయడానికి 1.51 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 500 రూపాయల నోట్ తయారు చేయడానికి 2.57 రూపాయలు ఖర్చు అవుతుంది. 2000 రూపాయల నోట్కి 4.18 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. కానీ 1 రూపీ కాయిన్ తయారీకి అయ్యే ఖర్చు 1 రూపీ 27 పైసా మాత్రమే. ఒక స్టడీ ప్రకారం తేలింది ఏమిటంటే, మీరు లేదా ఎవరైనా వ్యక్తి ఒక వ్యక్తికి ఒక కొత్త పెన్ ఇచ్చి దీంతో రాయండి అని అంటే దాదాపు 97% మంది ప్రజలు వాళ్ళ సొంత పేరును రాసుకుంటారంట. మనం రోజు తినే చిప్స్ ప్యాకెట్స్ లోపల సిల్వర్ కోటింగ్ ఉంటుంది కదా. అలాగే ట్రైన్స్లో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఫుడ్ కప్స్ కొంటే వాటిని సిల్వర్ కలర్లో ఉన్న రేకుతో కవర్ చేస్తారు. అలాగే ట్యాబ్లెట్ షీట్ అనేది మీరు గమనిస్తే సేమ్ అది కూడా సిల్వర్ రంగు ఉన్న అట్టతో ప్యాక్ చేసి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన వాటన్నింటికీ ఉపయోగించింది ఒకటే, అదే అల్యూమినియం లేదా అల్యూమినియం ఫాయిల్. ఆహార పదార్థాలను ప్యాక్ చేయటానికి, ఐరన్ రాడ్స్ లాంటివి షార్ప్ చేయటానికి, డివైజెస్లో సిగ్నల్ స్ట్రెంగ్త్ పెరగటానికి ఈ అల్యూమినియం ఫాయిల్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. వైర్లెస్ కనెక్షన్స్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది.
మీ దగ్గర ఒక టచ్ మొబైల్ ఉంటే ఫింగర్తో టచ్ చేయడం అనేది మీకు చికాకు పుడితే వెంటనే ఈ అల్యూమినియం స్టఫ్ కానీ లేదా అల్యూమినియం రేకును కానీ మీ పెన్ చివరి భాగానికి కోటింగ్ చేస్తే ఇప్పుడు ఈ పెన్ అనేది ఒక టచ్ పాయింట్ పెన్గా మీకు ఉపయోగపడుతుంది తద్వారా మీరు పెన్తో మొబైల్ను హ్యాండిల్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి